Why dip your toe when you can dive right in? Why let things simmer when you can cook up a storm? Why live life in half measure when you can live it to the brim? మాజీ ఉప ప్రధాని సర్దార్ వల్లభాయ్ పటేల్ కు సీఎం చంద్రబాబు నివాళి అర్పించారు. ఉక్కు సంకల్పంతో జాతీయ ఐక్యతను సాధించిన సుస్థిర జాతి నిర్మాత సర్దార్ వల్లభాయ్ పటేల్ అన్నారు. ప్రాథమిక హక్కులను కాపాడుకోవటం ప్రతి పౌరుడి బాధ్యత అని చెప్పిన దార్శనికుడు పటేల్ అని అన్నారు సీఎం. ఏపీలో మద్యం ధరల స్థిరీకరణకు త్వరలో టెండర్ కమిటీ వేస్తామన్నారు మంత్రి కొల్లు రవీంద్ర. డిస్టిలరీస్ ను కమిటీ సంప్రదించి ధరలు నిర్ణయిస్తుందని తెలిపారు. అత్యంత పారదర్శకంగా దుకాణాలు కేటాయించామని తెలిపారు. నాణ్యమైన మద్యాన్ని ప్రజలకు అందుబాటులోకి తెచ్చామన్నారు. గీత కార్మికులకు 340 దుకాణాల కేటాయింపుకు వారంలోగా నోటిఫికేషన్ జారీ చేస్తామన్నారు. నవంబర్ 15 లోపు దుకాణాల కేటాయింపు ప్రక్రియ పూర్తి చేస్తామన్నారు. అమరావతి రాజధానికి మద్దతు పెరుగుతోంది. అమరావతి రైలు మార్గానికి భూములిచ్చేందుకు రాజధాని సమీప గ్రామాల ప్రజలు సిద్ధమయ్యారు. సమీకరణ ద్వారా భూములిచ్చేందుకు ఏకగ్రీవ తీర్మానం చేశారు గుంటూరు జిల్లా మోతడక గ్రామస్తులు. పోలవరం ప్రాజెక్టు విషయంలో ఎంపీ విజయసాయిరెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబుకు ఏటీఎం గా పోలవరం ప్రాజెక్టు మారిందన్నారు. పోలవరం ఎత్తు తగ్గించి ప్రజలకు ద్రోహం చేస్తున్నారని అన్నారు. ప్రాజెక్టు ఎత్తు తగ్గితే తాగు సాగునీటి అవసరాలకు తీవ్ర విఘాతం కలుగుతుంది అన్నారు. ప్రాజెక్టు నిధులను కూడా దారిమళ్లిస్తున్నారని చంద్రబాబుకు ప్రజలే తగిన గుణపాఠం చెప్పాలని ట్వీట్ చేశారు విజయసాయిరెడ్డి. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అంశంపై రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. సమావేశానికి ప్రజా కార్మిక సంఘాల నేతలు హాజరయ్యారు. సిపిఐ రామకృష్ణతో పాటు ఉక్కు కార్మిక సంఘం ముఖ్య నేతలు సమావేశానికి హాజరయ్యారు. ప్రభుత్వ రంగంలోనే స్టీల్ ప్లాంట్ ఉండాలని డిమాండ్ చేశారు. స్టీల్ ప్లాంట్ సెయిల్లో విలీనం చేసే వరకు నిరసనలు కొనసాగుతూనే ఉంటాయన్నారు. స్టీల్ ప్లాంట్పై కీలక వ్యాఖ్యలు చేశారు సిపిఐ నేత రామకృష్ణ. స్టీల్ ప్లాంట్ విషయంలో పొరపాటు చేస్తే తిరుగుబాటు తప్పదని ప్రభుత్వాన్ని హెచ్చరించారు ఆయన. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపడానికి ప్రభుత్వం నుండి ఎలాంటి ప్రయత్నం జరగటం లేదని అన్నారు. అనకాపల్లిలో మరో స్టీల్ ప్లాంట్ తెరపైకి తేవటం వెనుక దురుద్దేశం ఉందన్నారు. స్టీల్ ప్లాంట్ పరిరక్షణ కోసం ఉద్యమం చేస్తామన్నారు రామకృష్ణ. టీటీడీ చైర్మన్ పదవిని అదృష్టంగా భావిస్తున్నాను అన్నారు బీఆర్ నాయుడు. ఎన్డీఏ పెద్దలు చంద్రబాబుకు కృతజ్ఞతలు తెలిపారు. గత ప్రభుత్వంలో అనేక అరాచకాలు జరిగాయన్నారు. తిరుమలలో పనిచేసే వాళ్లు హిందువులై ఉండాలని బీఆర్ నాయుడు అన్నారు. టీటీడీ ఆస్తులు కాపాడేలా చర్యలు తీసుకుంటామని టీటీడీ భూములపై కమిటీ వేస్తామన్నారు. సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టింగ్లపై గుంటూరు పోలీసులకు ఫిర్యాదు చేశారు మాజీ మంత్రి విడుదల రజని. కిరణ్ అనే యాంకర్ పై జాతీయ మహిళా కమిషన్, ఏపీ మహిళా కమిషన్, ఏపీ డీజీపీకి ఫిర్యాదు చేశారు మాజీ మంత్రి. రెండు యూట్యూబ్ ఛానల్స్ పై పట్టాభిపురం పిఎస్లో కంప్లైంట్ చేశారు ఆమె. స్వాతంత్ర అనంతరం భారతదేశాన్ని ఏకం చేయడంలో ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ కృషి ఎనలేనిది అని సత్యసాయి జిల్లా పుట్టపర్తి కలెక్టర్ చేతన్ అన్నారు. జాతీయ ఐక్యత దినోత్సవం సందర్భంగా కలెక్టరేట్ సమావేశం నిర్వహించారు. దేశం ఐక్యత, సమగ్రత, భద్రతను కాపాడడానికి తనను తాను అంకితం చేసుకుంటానని అధికారులతో ప్రతిజ్ఞ చేయించారు కలెక్టర్. పటేల్ చతురత వల్లే జమ్మూ కశ్మీర్, హైదరాబాద్ భారతదేశంలో విలీనమయ్యాయని అన్నారు.